ఎక్కిస్తున్నాము అండ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన టీం అందరికీ మరొకసారి కంగ్రాట్లేషన్స్ అండ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన టీం అందరికీ మరొకసారి కంగ్రాల్తీర్ వీరయ్య ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము 200 రోజు 200 డేస్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు సో విజయ పదం వైపు వాల్తేరు వీరయ్యని నడిపించిన మన మెగా స్టార్ చిరంజీవి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది మన బాస్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ yes మనం వారిని ఎప్పుడెప్పుడు చూడాలా వారి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాము డెఫినెట్ గా క్యాలెండర్ లో పండగలు వస్తూ ఉంటాయి కానీ మనందరికీ పండగ వచ్చేది మాత్రం మన బాస్ సినిమా రిలీజ్ అయిన రోజే అన్నమాట yes పెద్ద పండగ సంక్రాంతి రోజు మనందరి ముందుకి వాల్తేరు వీరయ్య వచ్చింది అండ్ 200 డేస్ ని ఇవాల మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మెగా మాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని మనం కొనసాగిస్తున్నాము అండ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన టీం అందరికీ మరొకసారి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాము అండ్ yes అంటే సినిమా అంటే చిరంజీవి గారు అంతే అది చిరంజీవి గారిని చూస్తే అది ఒక ఆనందం అది ఒక పెద్ద పండగ అంతే అది డాన్స్ లో గ్రేస్ ఆయనే ఫైట్ లో అంటే ఫైట్స్ యొక్క ఫేట్ ని మార్చేసింది ఆయనే ఆయన యాక్టింగ్ తో అకౌంట్స్ ని సెట్ చేస్తూ ఉంటారన్నమాట ఆయన సో ఆయన సినిమా వచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది ఆయన్ని ఒక్కసారి చూడాలి ఆయన వెండి తెర మీద చూడాలి అని మనం క్యూలల్లో వెయిట్ చేస్తూ ఉంటాం జనరేషన్స్ మారుతున్నా పరిస్థితులు మారుతున్నా మనస్తత్వాలు మారుతున్నా మనుషులు మారుతున్నా ఇక సినిమా గురించి బాబీ గురించి ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అలాగే నా తమ్ముడు నా సోదరుడు అత్యంత ఆప్తుడు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీయాలంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది మరొక మడత మరొక లేయర్ మరొక ఆలోచన ఉండదు ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు దట్స్ ఇట్ ఇంకొకటి లేదనమాట అందుకు నాకు బాగా నచ్చిన మనిషి మనసు హాయిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి అండ్ ఫెంటాస్టిక్ అండ్ తన ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్కి ఆజ్గా గుండరాజ్కి తన ఏదో హెల్ప్గా వచ్చిన వాడు బాగుంటాడు కదా నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్ పోవచ్చు కదా అని అనుకున్నాము అంతే తడవుగా ఓకే అన్నాడు చేశాడు ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మీ అందరం గర్వపడేలాగా తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజీయెస్ట్ హీరో తను సినిమాల మీద సినిమాలు చేసి కంటిన్యూస్ చేస్తున్నాడు అది ఈ రోజుల్లో అంత ఓపిక అంత ఇది ఎవరు లేరు అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు అనే నెక్స్ట్ ఇయర్ నాది 5 ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి మీకెన్ని అన్నాడు ఇంకా లెక్కెట్టు వెళ్ళేది 2 మాత్రం గ్యారెంటీ రా ఒకటి సుష్మితాకి చేస్తున్నాను ఒక సినిమా ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ చేస్తున్నాను ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక 5-6 సినిమాలు కమన్ రా మన ఇద్దరు పోటీ పడదాం ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే ఇలా పోటీ పడితే కనుక ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు హరిశంకర్ అనుకుంటా ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది అంతమందికి కడుపారా కడుపు నిండా తిండి ఉంటుంది వాళ్ళు హాయిగా ఉంటారు ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటినట్లు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను జై హింద్ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255